బెండకే బాస్ గారు అడిగితే మ్యాటర్ అంతా చెప్పాను, నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ రాజ్ గారు. మన మార్కెటింగ్ కింగ్ కాంగ్ వచ్చేసాడు, బల్క్ లో ప్లాట్లు అమ్మేసుంటాడు. చెక్ ఇవ్వండి సార్. అది కాదు సార్, చిన్న పొరపాటు. చెక్ మీద సంతకం పడలేదుగా. అయినా రే, ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని, ఇంటి నుండి ఆఫీస్ కి, ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్ కి, ఇలా కాలు తిప్పుతుండే ఎప్పటికీ అర్థం కాలేదా సార్? ఇప్పుడు ఏమన్నారు? ఇంటి నుండి ఆఫీస్ కి, ఆఫీస్ నుంచి ఇంతకు ముందు ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని కాలు తిప్పుతుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు అవినాష్ గారి తండ్రి శ్రీ మోహన్ రావు గారి డెత్ యానివర్సరీ. ఈ సందర్భంగా మోహన్ రావు గారి జ్ఞాపకార్థం అవినాష్ గారు మీకందరికి ఒక చిరుకానుక ఇవ్వాలనుకుంటున్నారు. మిస్టర్ ముఖేష్ కమానంద డయాస్ గణపతి గారు. సార్, నిజంగా మీకు రుణపడి ఉంటాం సార్. మీ నాన్నగారు కూడా చేయలేనిది మీరు మా కోసం, మా పిల్లల కోసం చేశారు సార్. సువర్ణ భూమి వెంచర్ లో 200 గజాల స్థలం ఇచ్చారు. మాదే సువర్ణ భూమి వెంచర్స్, మాదే సార్. మీకు పాస్వర్డ్? Yes. హలో రేయ్, ఈ పార్టీకి నీకు పార్సల్ వచ్చి ఉండాలి. ఏంటిది? అవినాష్ గారి ఫాదర్ వర్ధంతిలో నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్ లో. జోక్ గిఫ్ట్ ఏం కాదమ్మా, లైట్ తీసుకో. రేరే ఆగు, జోక్ కాదు, నేను నీకు ఇచ్చే స్ట్రోక్. మీ ఆవిడ వసలు ఉంటావా? మా ఆవిడ కవిత. చెప్పండి, మీరు కపిల్ కి సైట్స్ కొంటానని ఆఫర్ ఇచ్చారట్టుగా. అతనేమో మనకి సైట్ సీయింగ్ ఆఫర్ ఇచ్చాడు. కవిత, నువ్వు నేను చెప్పేది విను వాడు. సార్ సార్, ఇప్పుడే వండర్ లైన్ సార్. సార్ వైఫ్ గారు బాగా ఎంజాయ్ చేశారు సార్. సార్ కవర్లు మర్చిపోకండి సార్, కవర్లు. డియర్ ఫ్రెండ్స్, జన్మనిచ్చిన తండ్రి కోసం మీకు షెల్టర్ ఇవ్వాలనుకున్నారు అవినాష్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాదో స్మాల్ రిక్వెస్ట్, అవినాష్ గారి తండ్రి ఆత్మశాంతి కోసం మనం 2 మినిట్స్ మౌనం పాటిద్దాం. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి రావడానికి కారణమే అవినాష్ గారు. ఎందుకో తెలుసా? మీకు అలర్ట్ చేశారు కదా ప్లాట్స్, ఆ చెక్ మీద సంతకం మీ కళ్ళ ముందే పెడతానన్నారు. ఇదిగో చెక్. మీ ఆటోగ్రాఫ్. పెట్టండి సార్. పెట్టకపోతే శ్యామ్ గారి ఫ్యామిలీ, మీ పరువు రెండు పోతాయి. ఆలోచించుకోండి. పెట్టేయండి సార్, తప్పదు. ఎవరో ముసలోని గుద్దితే నీకెందుకన్నావుగా? చనిపోయిన మీ నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను 2 నిమిషాలు మౌనం పాటించాను. కానీ నీకు బతుకున్న వాళ్ళ మీదే గౌరవం లేదు. ఏంటి, నీకు నీకన్నా నీ ఈగో ఇష్టం అన్నావు కదా? రే, ఈగో ఉన్న వాళ్ళకి లోపల ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీలు ఉంటాయి. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదురా. ఎందుకో తెలుసా? నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నువ్వు గెస్ కూడా చేయలేవు. దీని జిరాక్స్ ఇస్తాను, మడిచి పర్సులో పెట్టుకో. ఓపెన్ చేసినప్పుడల్లా నీ మెమరీలోకి వస్తా. వస్తా కపిల్. నా ఫ్యామిలీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నారా పిచ్చి పులావ్. థ్యాంక్ యూ. నేనే మీకు సారీ చెప్పాలి సార్, మీరు ఎంత కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చారో నేను ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. నీకేం చెప్పాలనిపించట్లేదరా సార్? ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. అవుతావురా, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. పక్క జరుగు. సో పెళ్ళెప్పుడు? అంటే సంబంధం చూస్తున్నారు సార్. ఇంకా అడిగింది నిన్ను కాదు, నన్ను ట్రై చేస్తున్నాను సార్. సెట్ అవుతుంది. చూసారుగా, మీరు కపిల్ కి ఇచ్చిన అమౌంట్ నా దాకా రాలేదు.
అది సరే రాజ్ గారు, ఇప్పుడు కపిల్ కి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది. అవతల కస్టమర్ ఏమో 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఏదో రీచ్ పంపాలి కదా, ఈ మాత్రం వచ్చావలేనా? ఏమేం సార్, మరి 5 లక్షలు క్యాష్ చెక్ ఇచ్చారు కదా రాజగారికి. ఇవ్వమని? అవును. మరి ఇవ్వలేదు. రాజుగారు అసిస్టెంట్ రవీంద్ర కి ఇచ్చాను. వాడికి ఇవ్వడం ఏంటి సార్? మీరు బ్యాంక్ వెళ్ళారంట సార్, మీ అసిస్టెంట్ వచ్చిన అదే డబ్బులు తీసుకున్నాడు. అబద్ధం, రవీంద్ర కి ఇస్తే నాకెందుకు ఇవ్వడం? ఆ విషయం అన్నీ అడగండి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని వైజాగ్ వెళ్ళాడు. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. నేనిచ్చిన డబ్బులు రవీంద్ర దగ్గరే ఉన్నాయి, ఇది నిజం. నిజమే, వీడి బాబు ఏ బెట్టింగ్ లోనో డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు, దానికి అడ్జస్ట్ చేసి ఉంటాడు. ఇదే సార్ నిజం. హరీష్ గారు ఏంటి లేటు? ఒక 2 మినిట్స్ కూర్చోండి. సరే రాజుగారు, ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ డ్రా చేసి ఆయనకి చెప్పండి ప్లీజ్. వర్సెస్ కపిల్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 లక్షలు. సరిగ్గా గుర్తెచ్చుకో, ఫస్ట్కి ఇచ్చావా లేకపోతే ఇంకొకరికి ఇచ్చావా? అది కాదు సార్, యాక్చువల్లీ ఏమైందంటే, వన్ సెకండ్. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా సార్, అర్జెంట్ గా వెళ్ళాలి సార్. మరి క్యాష్ అనేది సార్? ఆ డబ్బుకి నేను గ్యారంటీ, 2 అవర్స్ టైం ఇవ్వండి సార్. నేను నెంబర్ ట్రై చేస్తున్నాను కానీ కలవటం లేదు డాక్టర్ గారు. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? లేదండి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. హార్ట్ లో అన్ని ఆర్టరీస్ బ్లాక్ అయ్యాయి. నేను రాజుకి ఆల్రెడీ చెప్పానండి, ఒక 4-5 లక్షలు దాకా ఖర్చు అవుతుందని. 4-5 లక్షల? మీరు డబ్బులు కనుక ఏర్పాటు చేస్తే నేను ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తాను. అసలు ఇక మనకి టైం లేదు. మీరు ఆపరేషన్ రెడీ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడే. రైట్ కపిల్. ఫోన్ చేశాను, పరిగెత్తుకొచ్చాడు. నీ పాపం వస్తుంది నాకు తెలుసు, కానీ నీ పాపం కంటే వాసుల ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. డాక్టర్ గారు ఆపరేషన్ కి 4-5 లక్షలు అవుతుందన్నారమ్మా. నాకు 5 లక్షలు కావాలి. నా వైఫ్ హాస్పిటల్ ఉంది ఆపరేషన్ కోసం. ట్రై చేయరు అవి గారు, నాకు 5 లక్షలు కావాలి. మరి వడ్డీ ఎంతైనా పర్వాలేదు, 5-10 ఎంతైనా ఇస్తాను. వడ్డీ సమస్య కాదు రాజు, ఏం లేదమ్మా. కాంచనాలు పెనుకి హార్ట్ ఆపరేషన్, అర్జెంట్ గా 5 లక్షలు అడిగారు. ఎవరిని అడగాలో తెలియక నేను ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకురమ్మన్నారు. పేషెంట్ నేమ్ వాసవి గారు, ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. 5 లక్షలు క్యాష్. ఇదిగోండి రిసిప్ట్, పేషెంట్ నేమ్ వాసవి గారు అండి. వాసవి, పడిన నాన్న మీద
ఉద్దేశం ఉంది. మన ప్రాబ్లం వెనక కపిల్ వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కానీ మనకే కష్టం వచ్చినా మన ముందు ఈ అబ్బాయి ఉంటాడు. హలో రాజుగారు, యాక్చువల్ గా మీ మనీ తీసింది మీ అసిస్టెంటేనండి. అనవసరంగా పాపం కపిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పెయిన్ ఏం లేదు కదా? యాక్సెప్ట్ చేయాలా చెప్పు, చేయాలా? ఎందుకు చేయాలి? ఓ, నువ్వు మా ఆవిడ హాస్పిటల్ చేర్చి 5 లక్షలు కట్టావానా? లేదా ఆఫీస్ లో నువ్వు దొంగవి కాదని ప్రూవ్ అయిందనా? లవ్ చేస్తే చాలా మంది చేసే పనే, కానీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కపిల్. ఎందుకో తెలుసా? రాత్రి ఆన్లైన్ రమ్మి ఆడాను, 3,000 లాభం వచ్చింది. ఇంతక డ్రాజెస్ తీసుకొచ్చా. నైస్ రా, పార్టీ తీసుకుందామా? తప్పకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, 3,000 రా. ఏం చేస్తున్నావురా? ఓ ఫ్రెండ్ గా ఏం చేయకూడదు అదే చేస్తా. ఇప్పుడు సరదాగా రమ్మి అంటావు, రేపు మా నాన్న తయారవుతావు. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకునేవాడు కాదురా, కేర్ తీసుకునేవాడు. నిన్ను చూసినప్పుడల్లా నీలో మీ నాన్న కనిపించేవాడు. ఫస్ట్ టైం నీలో నేను కనబడుతున్నాను. మీ నాన్న మారుతాడని నమ్మకం నాకు లేదు. అలా అని మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం. నానా, ఈ నెలాకన్నా మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అమ్మా నాన్నని పిలిపిస్తే ముత్తాలు పెట్టుకుందాం. ఎస్, బ్యూటిఫుల్. ఎవరు మీరు? నమస్తే అండి. నమస్తే అండి. బాబు, ఎవరు మీరు? ఐఎమ్ అవినాష్, మీ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ రావు గారి అబ్బాయి. ఓ, మోహన్ రావు గారి అబ్బాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రా, కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. అరే పాపం. మీకు తెలిసే ఉంటుంది మా నాన్నగారు, మీ అన్నగారు కమలాకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. బాబు, కాఫీ. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మీ అన్నగారు మా నాన్నగారి దగ్గర 50 లాక్స్ అప్పు తీసుకున్నాను. జీవితాన్ని మార్చేస్తుంది. ఏంట్రా సీన్? హడావిడిగా రమ్మన్నా? ఏం లేదురా, అర్జెంట్ గా డబ్బులు కావాలి. వీణి కూడా దించేసావా? సీన్ ఇచ్చే డబ్బులతోనే కదా నువ్వు 5 లక్షలు గెలిచి వ్యాపారం పెట్టింది. చుక్క పెట్టి ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. కామా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. రేపు ఉదయాన్నే డబ్బు పంపిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బులకి నోట్ రాసిస్తారా? హాలే వాడివిరా, నువ్వు జాగ్రత్త. హలో తమరు కూడా. ఓకే, 50 లక్షల కావాలంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. విట్నెస్ ఎవరో కాదు, ఆ కమలా. మీ అన్నగారు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఆ కమలాకర్. బ్యాడ్ లక్.
మీ బ్రదర్ సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకున్నారు. కానీ కమలాకర్ తెలివిగా తప్పించుకున్నాడు. 50 lakhs కి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే 15 ఇయర్స్ కి ఎంత అవుతుందో మీకు బాగా తెలుసు. మనీ ఎప్పుడు ఇస్తారు? మనీ బాబు ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వాలంటే సరే వడ్డీ వదిలేసేయండి, అసలు 50 lakhs ఇచ్చేసేయండి. బాబు ఈ మధ్యనే మా కోడలికి ఆపరేషన్ అయింది. అంతకు తెలుసు తెలుసు, కాంచన పేరుతో ఉన్న మైసూర్లో ఇల్లు అమ్మేశారు. కష్టమే. యాజ్ ఎ వెల్ విషర్ గా నేను మీకు ఆఫర్ ఇవ్వనా? కాంచనను నాకిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ ముందే ఈ డాక్యుమెంట్ ఇచ్చేస్తా. మీరు అంతవరకు రానివ్వరనుకోండి, ఈ కోర్టులు ఈ కేసులు మీ అన్నగారి పేరు మీడియాలో రావటం పాపం. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు బాబు. నెక్స్ట్ సండే నాకు కాంచనాకి పెళ్లి, తీసుకోండి మై వెడ్డింగ్ కార్డ్.